Garuda Express, an international courier service. అర్జున్ రెడ్డి మ్యానియాతో హైదరాబాద్ మెట్రో సిటీ, తెలంగాణ నవ్యాంధ్ర యూత్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. రిపీట్ ఆడియన్స్తో సినిమా కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సందీప్ రెడ్డి, విజయ్ దేవరగొండ, రాహుల్ రామకృష్ణ వంటి తెలంగాణ యంగ్ గన్స్ తీసిన ఈ సినిమాపై కొందరు విమర్శలు ఆపట్లేదు. అర్జున్ రెడ్డి సినిమా నేను తీసిన శివ కంటే ఎన్నో రెట్లు బెస్ట్ ఫిల్మ్ అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశాడు. కానీ ఇంకా ఇదొక బూత్ సినిమాగా చిత్రీకరిస్తున్న కొందరు మానసిక రోగులకు నాగార్జున దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. సినిమాలో ముద్దు సీన్లు మరీ ఓవర్గా ఉన్నాయని, బూతులు ఉన్నాయంటూ సినిమాపై ప్రచారం జరుగుతోంది. తాజాగా బర్త్డే ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవగా తనదైన రీతిలో స్పందించారు. అర్జున్ రెడ్డి సినిమా నేను ఇంకా చూడలేదు, ట్రెండ్ సెట్టర్ మూవీ అని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత దానిపై తన అభిప్రాయం వెల్లడిస్తాను అని నాగార్జున తెలిపారు. సినిమాలో 20కి పైగా ముద్దు సీన్లు ఉన్నాయి, తెలుగులో ఇంత అవసరమా అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ హిందీలో ఎప్పటి నుంచో ముద్దు సీన్లు వస్తున్నాయి, హిందీలో ఉన్నప్పుడు తెలుగులోనూ అలాంటి సినిమాలు రావడంలో తప్పులేదు, వాళ్ళు మనం ఒకటే దేశం, ఒకటే మనుషులం అయినప్పుడు తప్పేంటి అని నాగార్జున వ్యాఖ్యానించారు. ప్రపంచ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఇంకా లవ్ అప్డేట్ అవ్వకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు మన తెలుగు డైరెక్టర్లు చుక్కలు చూపిస్తున్న ఇలాంటి సమయంలో అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్ వంటి బాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ స్టైల్లో తెలుగుడి కళలో కూడా ఊహించని మాస్టర్ పీస్ ఇచ్చాడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.